ఇండస్ట్రియల్ రివల్యూషన్. 1760కి పూర్వం వ్యవసాయంపై ఆధారపడి చేతి వృత్తులతో గృహోపకరణాలు ప్రొడ్యూస్ చేసేవారు. దాని నుంచి అభివృద్ధి చెంది మిషన్స్ను ఉపయోగించి ఇండస్ట్రీస్లో మాస్ ప్రొడక్షన్ చేయడమే ఇండస్ట్రియల్ రివల్యూషన్. దీన్నే టెక్నలాజికల్ రివల్యూషన్ అని కూడా అంటారు. 1760 నుంచి 1840 మధ్యలో ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ జరిగింది. అంటే చేతి వృత్తుల నుంచి మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్కి మార్పు చెందడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేది మొదటిగా బ్రిటన్లో స్టార్ట్ అయింది, తర్వాత ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది. ఐరన్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, స్టీమ్ ఇంజిన్ ఆవిష్కరణ అనేవి ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ముఖ్య పాత్ర పోషించాయని చెప్పవచ్చు. బిఫోర్ 18th century టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా ఇండియా చైనాలోనే ఉండేది. ఇండియాలో నేచే వస్త్రాలు హై క్వాలిటీతో ఎక్కువ డిమాండ్ను కలిగి ఉండేవి. ఎంతలా అంటే ఆ డిమాండ్తో బ్రిటన్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మూతపడేంత. పైగా ఇండియాలో లేబర్ కాస్ట్ కూడా తక్కువ. అందుకే ఇండియా నుంచే బ్రిటన్కు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఎక్కువ ఎక్స్పోర్ట్ జరిగేది. ఈ పోటీని తట్టుకోవడానికి బ్రిటన్ ఇండియా నుంచి వచ్చే ఇంపోర్ట్స్పై ఎక్కువ పన్నులు విధించేది. అయినప్పటికీ ఇండియన్ టెక్స్టైల్స్ డిమాండ్ తగ్గకపోవడంతో చివరికి 1721లో ఇండియా నుంచి ఇంపోర్ట్ అయ్యే అన్ని కాటన్ టెక్స్టైల్స్ని బ్యాన్ చేస్తూ కలికో యాక్ట్ను పాస్ చేసింది. ఈ కలికో యాక్ట్ కూడా ఇండస్ట్రియల్ రివల్యూషన్కి ఒక ముఖ్య కారణంగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్ వస్త్రాలపై డిమాండ్ ఉంది, కానీ దానికి తగినంతగా ప్రొడక్షన్ లేదు. దీంతో ఇండియాను పాలిస్తున్న ఈస్ట్ ఇండియా లాంటి అనేక కంపెనీలు ఎక్కువ ప్రొడక్షన్ సాధించాలి అంటే టెక్నాలజీని డెవలప్ చేయాలి అని భావించి కొత్త ఆవిష్కరణల కోసం సైంటిస్టులకు పెట్టుబడి సహాయం అందించడం స్టార్ట్ చేశారు. అలా 18th century కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయి. కాటన్ ఇండస్ట్రీనే అలా మొదటిగా మెకనైజేషన్ అయిన ఫస్ట్ ఇండస్ట్రీ. రా కాటన్ని ఇండియా లాంటి బ్రిటన్ కాలనీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని మెషిన్స్ సహాయంతో క్లాత్ని ప్రొడ్యూస్ చేసి తిరిగి కాలనీస్లో అమ్మేవారు. ఆ విధంగా బ్రిటన్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. 18th century టెక్స్టైల్ ఇండస్ట్రీలో జరిగిన ముఖ్య ఆవిష్కరణలు. 1733 జాన్ కే ఫ్లయింగ్ షటిల్ని కనుగొన్నాడు. 1764 జేమ్స్ హర్గీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. ఇది స్పిన్నింగ్ వీల్ ద్వారా తయారయ్యే థ్రెడ్ కంటే 8 times ఎక్కువ దారాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 1775 జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ని కనుగొన్నాడు. ఇది ఇండస్ట్రియల్ రివల్యూషన్లోనే ఒక గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. ఈ స్టీమ్ ఇంజిన్ అనేది అప్పటిదాకా ఆధారపడుతున్న వాటర్ విండ్ పవర్ని రీప్లేస్ చేసింది. మొదట్లో ఈ స్టీమ్ ఇంజిన్ని మైన్స్లో వాటర్ని తొలగించడానికి ఉపయోగించేవారు, కానీ తరువాత స్టీమ్ బోట్స్, లోకోమోటివ్స్లలో కూడా ఉపయోగించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది. 1794 ఎలీ విట్నీ కాటన్ జిన్ని కనుగొన్నాడు. ఇది కాటన్ను, సీడ్స్ను వేరు చేస్తుంది. దీనికి పూర్వం సీడ్స్ని తీయాలంటే చేతితోనే తీయాల్సి వచ్చేది. అలానే 1824 జోసెఫ్ హాస్పిటిన్ కాంక్రీట్ను కనుగొన్నాడు. దీని ద్వారా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. 1825 పబ్లిక్ రైల్వే కూడా స్టార్ట్ అయింది. 1836 శామ్యూల్ మోర్స్ టెలిగ్రాఫ్ని కనుగొన్నాడు. సుదూర ప్రాంతాలకు కమ్యూనికేషన్ ఈజీ అయింది. ఇలా ఇండస్ట్రియల్ రివల్యూషన్తో బ్రిటన్ వరల్డ్ నెంబర్ 1 కంట్రీగా మారింది. 1850 వరల్డ్ పాపులేషన్లో కేవలం 1.8%, ల్యాండ్ మాస్లో 0.16% ఉన్న బ్రిటన్ వరల్డ్ కోల్ ప్రొడక్షన్లో 2/3, కాటన్, టెక్స్టైల్, ఐరన్ ప్రొడక్షన్లో సగానికి పైగా ప్రొడ్యూస్ చేసే స్థాయికి వెళ్ళింది. 1850 తర్వాత జరిగిన ఇండస్ట్రియల్ గ్రోత్ని సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు. ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీస్, పెట్రోలియం, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి. 1860 తర్వాత మొదటిసారిగా స్టీల్ని బేస్మర్ ప్రాసెస్ ద్వారా మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. 1876 అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ను కనుగొన్నాడు. 1879 థామస్ ఎడిసన్ లైట్ బల్బుని. 1888 నికోలా టెస్లా ఇండక్షన్ ఎలక్ట్రిక్ మోటార్ని. 1892 రుడాల్ఫ్ డీజిల్ ఇంజన్ని కనుగొన్నారు. 1890 యుఎస్ఏ ఎకానమీ బ్రిటన్కి చేరువైంది. 20th century యుఎస్ఏ బ్రిటన్ను దాటి బిగ్గెస్ట్ ఎకానమీగా మారింది.